పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఎస్పీ రవిశంకర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. మహాశివరాత్రి పురస్కరించుకుని నిర్వహించే కోటప్పకొండ తిరుణాలకు 2500 మంది పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. కోటప్పకొండకొచ్చే వాహనదారులు ప్రతి ఏడాదిలాగే కొండకొచ్చి వెళ్లేటప్పుడు సూచించిన మార్గంలో వెళ్లాలన్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లు సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తామన్నారు. భక్తులు పోలీసు వారు ఏర్పాటు చేసిన కోటప్పకొండ పార్కింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. భక్తులంతా క్షేమంగా వచ్చి ఆహ్లాదకర వాతావరణంలో దర్శనం చేసుకుని వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ముఖ్యంగా శివరాత్రి మన కోటప్పకొండ తిరుణాలని రాష్ట్ర తిరుణాలుగా మార్చడం జరిగింది. దానివలన మనకి భక్తులు కూడా ప్రతి ఏటా పెరుగుతూనే ఉన్నారు. ఇందులో భాగంగా ఈ సంవత్సరం మనం ట్రాఫిక్ సమస్య లేకుండా ప్రతి సంవత్సరం మనకి ఏదో ఒక పాయింట్లో హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంది. దానికి అవకాశం లేకుండా ఈ సంవత్సరం మనం ప్రశాంతంగా జరుపుకోవాలన్న ఉద్దేశంతో కొత్తగా రోడ్డుని ఏర్పాటు చేయడం జరిగింది. అది పమిడిమర్రు కొండకావూరు పమిడిమర్రు మీదుగా జేఎన్యూ పైగా వినుకొండ రూట్ వినుకొండకి వెళ్తుంది. అలాగే మనకి మెయిన్ ఏఎం రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్కి ఎదురుగా ఉండే దగ్గరికి రీచ్ అవుతుంది ఆ రోడ్డు. దానివల్ల మనకు ప్రత్యేకించి ఎక్కువగా ట్రాఫిక్ సమస్య రాకపోవచ్చు. ఈ కొత్త రూట్ వలన మీకు సైనేజెస్ ఉంటాయి అక్కడికక్కడ, ఆ సైనేజెస్ చూసుకొని వెళ్ళచ్చు మనం. దాంతోపాటు ఆర్టీసీ బస్సెస్ కూడా ఈసారి మనం ఇన్ అండ్ అవుట్ వేరే రూట్స్ పెట్టడం జరిగింది. పెట్లూరి వారి పాలెం దగ్గర నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు అన్నీ కూడా వినుకొండ వైపు నుంచి వచ్చినా లేకుంటే నర్సరావుపేట వైపు నుంచి వచ్చినా కూడా బస్ స్టాండ్ మాత్రం మనం ఎక్కడైతే పెట్టామో విఐపి జనరల్ బస్ స్టాండ్ ఏదైతే టెంపుల్ పక్కన ఉంటుందో అక్కడికి పెట్లూరి వారి పాలెం మీదుగానే పోవాలి. వెళ్ళే మార్గం మాత్రం పమిడిమర్రు మీదుగా జేఎన్యూ మీదుగా మనకి డైరెక్ట్గా నర్సరావుపేటకు వచ్చేటి నర్సరావుపేట వినుకొండకు పెట్టి వినుకొండకి మార్గం ఉంటుంది. ముఖ్యంగా శివరాత్రి మన కోటప్పకొండ తిరుణాలు